హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద బీస్ట్ బిలో ఇదొక థాయిలాండ్ మాన్స్టర్ ఫిల్ము. యూట్యూబ్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, కానీ ఈ పేరుతో మాత్రం కాదు, లియో పేరుతో. అంటే విజయ్ లియో కాదమ్మా, ఇదిగో ఈ లియో. ఎవరైనా చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మూవీ లింక్ ఇస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఇదొక థాయిలాండ్ మాన్స్టర్ ఫిల్ము, రన్ టైం 1 hour 48 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని అయితే చూసేయచ్చు, నో ప్రాబ్లం. థాయిలాండ్లో బీచ్లు, బికినీలు, థాయ్ మసాజ్లు ఫేమస్. మరి ఈ మూవీ ఫేమస్సో కాదో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. మూవీ టైటిల్లో కూడా ఉంటుంది, ద బీస్ట్ బిలో, అంటే భూమి కింద ఏదో బీస్ట్ ఉంది, ఒక మాన్స్టర్ ఉంది. ప్లాట్ చాలా సింపుల్ భయ్యా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలే, వినం కూడా. మన హీరో ఒక సింగర్, తన తాతయ్య చనిపోవడంతో తన సొంతూరుకు వస్తాడు. అయితే అక్కడ కాంపిటీషన్ పెడతారు, బోరు బావి తవ్వి నీళ్లు బయటకు తీసుకురావాలి. ఇదేంటి అంత ఈజీ అనుకుంటున్నారా? ఆ ప్రదేశంలో మట్టి కూడా చాలా హార్డ్గా ఉంటుంది, మట్టిలో రాళ్ళు కూడా ఉంటాయి. డ్రిల్ చేసి వాటర్ని బయటికి ఫస్ట్ ఎవరు తీస్తారో వాళ్ళకు బిగ్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. కానీ అక్కడే భూమి కింద ఒక గుహలో ఒక రాక్షస బల్లి మాన్స్టర్ ఉంటుంది, దాని నుండి తప్పించుకొని వీళ్ళందరూ సేఫ్గా బయట పడ్డారా, ఎంతమంది చచ్చారు, ఎంతమంది బతికారు, లాస్ట్కి ఈ గేమ్లో ఎవరు గెలిచారు అనేది ఈ మూవీలో చూడొచ్చు. మరి ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తే, మూవీ ఎలా ఉంది? యూట్యూబ్లో ఈ మూవీ ఉందని తెలిసి ఇది ఎంత సొల్లు మూవీ అనుకున్నావయ్యా, రియల్లీ సర్ప్రైజ్డ్. సరదాగా అనిపించింది చూడడానికి, పర్లేదు, చూసినందుకు సాటిస్ఫై ఇచ్చింది. పెద్ద స్టోరీ లేదు, అయినా సరే లాస్ట్కి ఏమవుతుందో తెలిసినా సరే కొన్ని ఎఫర్ట్స్కి మనం మెచ్చుకోవాలి. అదేంటంటే చాలా లో బడ్జెట్లో తీశారు, కానీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. చైనా మాన్స్టర్ మూవీస్లో యూట్యూబ్లో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది. అసలు ఈ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇస్తానని కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఈ మూవీ చూడకముందే ఫిక్స్ అయిపోయా, ఇది కూడా పెద్ద రాడ్ మూవీ అనుకున్నా. కానీ నాకైతే ఆ మాన్స్టర్ చాలా క్యూట్గా ఉంది, కొన్ని థ్రిల్స్ ఉన్నాయి, కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, మంచి విజువల్స్ ఉన్నాయి. కానీ ఇది మీలో ఎంతమందికి నచ్చుతుందో కూడా తెలీదు, ఎందుకంటే ఇది లో బడ్జెట్లో తీసుకొచ్చారు, పెద్ద భారీ బడ్జెట్ మూవీ ఏం కాదు. గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా లోగా ఉండొచ్చు, కానీ అవుట్పుట్ బాగుంది. మాన్స్టర్ సీజీఐ కూడా బాగుంది, మరీ చెత్త గ్రాఫిక్స్లా కనబడలేదు. మీరు ట్రెమర్స్ మూవీ చూసే ఉంటారు కదా, భూమి లోపల నుండే మాన్స్టర్స్ తిరుగుతుంటే శబ్దం చేస్తే మనుషుల మీద అటాక్ చేయడం, ఇది కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే ఈ థాయ్ మాన్స్టర్ గాల్లో కూడా ఎగరగలదు. మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా నేను ఇంతకుముందు ఈ థాయిలాండ్ ఫిల్మ్స్ రెండు చూసా, అది ఒకటి క్రీపీ క్రాలీ అండ్ ద వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. ఈ రెండు మూవీస్కి బాగోలేదని దొబ్బి దొబ్బి వదిలాను. తక్కువ డబ్బు ఖర్చు పెట్టినా సరే మంచి ఎఫర్ట్స్ పెడితే ఎంకరేజ్ చేయొచ్చు, తప్పేం లేదు భయ్యా. ఈ మూవీ అయితే థాయిలాండ్లో మంచి హిట్ అయితే అయింది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.